తెలుగుదేశం పార్టీ నిర్వహించు జయహో బీసీ మహాసభకు సైన్యంల శ్రీ కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలో ఉదయగిరి నియోజకవర్గం నుండి కదిలిన బీసీ సోదరులు 5/3/2024 మంగళవారం మంగళగిరి నంబూరు నందు జరగనున్న జయహో బీసీ డిక్లరేషన్ మహాసభకు ఉదయగిరి తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలో ఉదయగిరి నియోజకవర్గం నుండి కదిలిన బీసీ సోదరులు, బీసీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద మొత్తంలో తరలి వెళ్లడం జరిగింది. బీశీలం చెమట చుక్కతోనే చరితలెన్ను సృష్టిస్తాం. బీశీలం బీశీలం తొదుటి రాతనైన ఎదురు తిరిగి మార్చేస్తాం. బీశీలం బీశీలం చెమట చుక్కతోనే చరితలెన్ను సృష్టిస్తాం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. అందరికి నమస్కారం. ఈరోజు ఉదయగిరి నియోజకవర్గం కడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి గౌరవనీయులు కాకర్ల సురేష్ గారు ఈరోజు ముఖ్యంగా మంగళగిరిలో జరగబోయే బీసీ సదస్సుకు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో 50 కార్లతో బయలుదేరడం జరుగుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, ముస్లిం మైనార్టీలకి పెద్దపీట వేసిందనేది అందరికి కూడా తెలుసు. అందుకని ఈ యొక్క సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాం. ఉదిగిర్తలో కలిసి ఒక మంచి అభ్యర్థికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ఇవ్వడం జరిగింది. ఈయన అనేక సంఘసేవ కార్యక్రమాలు చేశాడు. జనాల హృదయాల్లో ఒక దేవుడే నిలిచినాడు ఈ కాకర్ల సురేష్ అనే వ్యక్తి. ప్రజలు ఏ ఊరికైనా బ్రహ్మరథం పడుతున్నారు. కాకర్ల సురేష్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక దేవుడనే గాడికి ఫీలింగ్ వచ్చినారు ప్రజలందరూ. ప్రతి ఒక్కరూ ఎస్సీ బీసీ ఏ వర్గం లేకుండా ప్రతి ఒక్కరిలో విపరీతమైన ఆదరణ చూస్తున్నాం. గ్రామం లేకపోతే ఈ నినాదంతో ముందుకు పోతే ఇంచుమించుగా ఎప్పుడు రాని మెజార్టీ తప్ప ఉదిగిర్తాల్లో కోల్పోతుందని మేము భావిస్తున్నాము.